కారణం అనేది ఆయన రిటైర్ అయ్యేలోపు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు జరిపి ఎన్నికలు జరిపి చంద్రబాబుకి గిఫ్ట్గా ఇవ్వాలని ఒక కాన్సెప్ట్తో ఉన్నాడు ఈ ఎన్నికలు జరపాల జరపటానికే ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు హైకోర్టులో కూడా లాయర్లు పెట్టి వాదిచ్చి పార్క్ అయితే హోటల్లో కూడా ఒక ప్రైవేటు వ్యక్తి ఒక రాజకీయ నాయకుడిలాగా ఒక టీడీపీ అధికార ప్రతినిధిలాగా బిహేవ్ చేసి అక్కడ పార్క్ హైత్ ఓటల్లో కూడా ఈయన ఉండి హైదరాబాదులో అనేక రాజకీయాలు చేసి జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పడవాలి జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ని తగ్గియాలి రేపు ఈ ఎన్నికలు రాజధానికి అని చెప్పి ఒకే పక్షంగా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈయన తీసుకునే నిర్ణయాలు నిన్న గౌరవనీయులైన సిఎస్ గారు ప్లస్ మన ఆరోగ్య ఆరోగ్య స్టేటు లీడర్స్ వెల్ఫేర్స్ లీడర్స్ రెవెన్యూ వీళ్ళందరినీ కూడా పిలిచారు మీరు వెరీ గుడ్ వాళ్ళు ఏం చెప్పారు ఈ కరోనా మందు వచ్చింది దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అది డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత పెట్టుకుందాం అని చెప్పి చెప్పారు అలాగే నండి అన్నారు వాళ్ళు వెళ్ళం కానీ ఇమీడియట్లీ ఎన్నికల అనౌన్స్మెంట్ చేసావు ఏ ఉద్దేశంతో చేసావు నువ్వు అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెనెంట్ ఒక ఇంట్లో అద్దెకుంటున్నాడు వాడు ఖాళీ చేయట్లా అద్దె కడతల్ల వాడిని ఖాళీ చేయించాలంటే ఒక శుక్రవారం పూట కోర్టు వారిని బెంచ్ వారిని గుమస్తాని మేనేజ్ చేసుకుని ఆర్డర్ తీసుకుంటారు శని ఆది సెలవులు వస్తాయి సోమవారం ఈలోపు ఆయన వికెట్ చేంజ్ చేస్తారు విత్ పోలీస్ ప్రొటెక్షన్ అట్ట ఒక వ్యక్తిగత హోదా కలిగినటువంటి స్వయం సమృద్ధి కలిగినటువంటి టీఎన్ సేషన్ లాంటి ఉన్నత ఎన్నికల అధికారి ఇదే పొలిటికల్ లీడర్స్ అల్లాడిచ్చాడు నీతి నిజాయితీలతో నువ్వు మాత్రం వన్ సైడ్ టీడీపీకి సపోర్ట్ చేస్తూ కరోనా ఈ విధంగా ఇప్పటికి కూడా రోజుకు రెండు వేలు మూడు వేలు కేసులు వస్తున్నాయి ఈ టైంలో మీరు కండక్ట్ చేయడం అనేది కమిషనర్ గారు చాలా తప్పండి ఈ తప్పుని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు నీకెందుకు అసలు ఇంత ఇంట్రెస్ట్ ఎన్నికలు జరిపాలి అని రెండు వేలలో పదహా రెండు వేల పదహా పదిహేడులో జరపాల్సిన ఎన్నికలు రెండు వేల ఇరవై ఒకటి వచ్చే వరకు నువ్వు ఎందుకని జరపలా ఆ రోజేమో ఎన్నికలు జరిపితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఆరు వేల కోట్లు ఎక్కడ వచ్చేస్తాయో జగన్ ఈ అప్పులు ఊబిలోంచి ఎట్లా బయటపడిపోతాడో అని చెప్పి మీరు ఆ రోజు ఎన్నికలు నిర్వహించుకోకుండా ఆగారు ఇప్పుడేమో ఎన్నికలు నిర్వహించడానికి చూస్తున్నారైనా కానీ వెళ్ళి మోడీని ఏదో రిక్వెస్ట్ చేసుకుని విభజింపబడిన రాష్ట్రంలో వెనకబడి ఉన్నాం అయ్యా మమ్మల్ని ఈ విధంగా చేయొద్దు డైరెక్ట్ చేసి అన్నీ కండక్ట్ చేస్తాం మాకు రిలీజ్ చేయమంటే వెళ్ళి ఆయన పాపం కన్విన్స్ అయ్యి నిజంగానే వెనకబడి ఉన్నారు కరోనాతో ఉన్నారని చెప్పి రిలీజ్ చేశాడు ఇవాళ మళ్ళీ ఈ విధంగా ఎన్నికల అధికారి గారు నిర్ణయాలు తీసుకుంటాం ఇప్పుడు పదమూడు వేల మంది పోలీసు వారికి కరోనా వచ్చింది రెవెన్యూ వారికి వచ్చింది ఆల్రెడీ అందరూ కూడా భయపడుతున్నారు ఇంట్లో పెళ్ళి పేరంటం దినమే నలుగురిని ఇంటి పేరు ఉన్న వాళ్ళని లేదు పెళ్లి కూతురు పెళ్లి కడుక్కోళ్ళని ఈ పక్కన నలుగురిని ఆ పక్కన నలుగురిని పిలిచి పెళ్లి చేసుకుంటున్నారు ఇలాంటి కార్యక్రమాలే నిత్యం అనేక మందితో పెళ్ళి అనేది జీవితంలో ఒకేసారి చేసుకునేది అలాంటిది కూడా నలుగురితోనే చేసుకున్నాం రేపొద్దున ఎన్నికల నిర్వహణ ఎంతమంది రెవెన్యూ అధికారులు కావాలి ఎంతమంది టీచర్స్ కావాలి ఎంతమంది పోలీస్ సిబ్బంది కావాలి సెక్యూరిటీ ఎంతమంది ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కావాలి ఎంతమంది పోలింగ్ ఏజెంట్లు కావాలి ఇన్ని వేల మంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బూత్లో వెయ్యి మంది వస్తారు తొమ్మిది వందల మంది ఆరు వందల మంది ఐదు వందల మంది దాకా ఉంటారు ఆ బూత్లో ఆరు వందల మందిలో ఎంతమందికి కరోనా ఉంటుంది ఎంతమందికి కరోనా ఉంటుంది ఎవరికి తెలుసు నువ్వు ఐడెంటిఫై చేయగలవా అదేగా భయపడేది వ్యాక్సిన్ వచ్చింది కదా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వేసుకున్న తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు నిర్వహిస్తే ఎలా ఉంటుంది ఏంటి మీరు జగన్మోహన్ రెడ్డిని చేసేది నాలుగేళ్ళు ఆయన ఇంకా అధికారంలో ఉంటాడు ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేస్తున్నాడు ఇవాళ నువ్వు ఎన్నికలు పెడితే ప్రజలు ఓట్లేరా వేస్తారు కానీ ప్రజలు పాట్లు పడకూడదు ప్రజలు ప్రాణాలు పోకూడదు అని చెప్పి కరోనాని కొరియా నుంచి కిట్లు కూడా తీసుకొచ్చి ఇంత చక్కగా అభివృద్ధి చేసి ఇన్ని మందులు ఇన్ని ఫెసిలిటీసు ఎక్కడ తెచ్చాడో ఏం చేశాడో ఆర్థికంగా ఎనకబడిన రాష్ట్రంలో ఖాళీ బొచ్చిలు ఇచ్చేలేవు చంద్రబాబు నాయుడు నువ్వు మొన్నటిదాకానేమో ద్రవ్య వినిమయ బిల్లు శాసనమండలిలో ఆపించి ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలు పెన్షన్లు జీతాలు అన్నీ ఆపించవు తర్వాత ఏమో ఇవాళ కోర్టులు అని చెప్పి కోర్టుల ద్వారా రాజధానిలో అవినీతులు ఇంకోటి ఇంకోటి అన్నీ కూడా చేపిస్తున్నావు ధైర్య ధైర్యంగా అది అయిపోయింది ఇవాళ ఎన్నిక ఎన్నికల కమిషనర్ చేత ఈ విధంగా చేపిస్తున్నావు ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు చంద్రబాబు తీసుకునే నిర్ణయం కులాలు అన్నావు కులాలను రెచ్చగొట్టావు కమ్మోర్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళందరూ ఇవాళ వచ్చి జాయిన్ అయ్యేసరికి మతాల మీద పడ్డావు ఎన్ని సంస్థలను నువ్వు భ్రష్టు పట్టిస్తావు అన్ని సంస్థలనే బ్రష్ భ్రష్టుపట్టిచ్చేసావు ఒక హైకోర్టు జడ్జి ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రిటైర్ అయిన ఆయన కుమార్ ఆయన రమేష్ కుమార్ గారు సంథింగ్ ఎవరో ఉంది ఆయనకి ఒక పిసిసి ప్రెసిడెంటో లేకపోతే ఒక టీడీపీ అధికార ప్రతినిధులు లేకపోతే ఒక ఏదైనా వేరే డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో చేసి రిటైర్ అయినోడు కనుక ఏ విధంగా శాలువాలు కప్పి బొకేలు ఇచ్చి పూల మీద నడిపించి ఈ చరిత్ర జుడిషియల్ చరిత్రలో ఎప్పుడన్నా ఉందా అంటే ఈయన మీతో ఎంత ఇన్క్లూడ్ అయ్యాడు ఎన్నిసార్లు మిమ్మల్ని కలిశారు మీరు గౌరవనీయులైన జడ్జి గారు ఇదే అమరావతికి ఈ ఈ ప్రజలకి ఇక్కడున్న అమరావతిలో ప్రజలకి మీరు ఎన్నిసార్లు వెళ్ళి మేలు చేశారు అలా చేయబట్టేగా మీకు ఇవాళ అంత ఘన వీడ్కోలు పలికింది ఎక్కడన్నా ఉందండి పార్టీలకి కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా కళ్ళ గంతలు కట్టుకుని న్యాయాన్ని చెప్పవలసిన న్యాయ నిర్ణేతలే ఇవాళ ఆ విధంగా చంద్రబాబు మాట్లాడి ఆ విధంగా ప్రవర్తిస్తుంటే ప్రజలకు అనుమానం రాదా కమిషనర్ గారు మీరు ఆలోచించండి మీకు ఎందుకండి మీకెందుకు వెళ్ళటం కానీ ఇంకోటి కానీ ఎందుకు అంత ఇది అంత అవసరమా అంత అవసరమా అవసరం లేదు కదా అయినప్పటికి కూడా దేనికి ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు కావాలని మీకు ఓట్లు వేయలేదని మీ టీడీపీకి ఓట్లు వేయలేదని మిమ్మల్ని పెట్టి మీ ద్వారా చంద్రబాబు ఆడిచ్చే నాటకం ఇది ఎన్నికల కమిషనర్ అనేది అధికారి అనేది రమేష్ గారు అనేది ఓన్లీ ఆయన ఒక స్టాంప్ లాంటివాడు ఆ స్టాంప్ వచ్చి చంద్రబాబు చేతిలో ఉంది అది ఎలా కావాలంటే అలా గుద్దుతాడండి అప్పుడు ఎలక్షన్ పెడతామంటే ప్రజలు ప్రజల ప్రాణాలు ముఖ్యమా మీకు ఎలక్షన్ ముఖ్యమా అన్నారు మరి ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది కదా వ్యాక్సిన్ ప్రకటించిన తర్వాత ఇస్తామని ఇప్పుడు స్టార్ట్ చేస్తామంటే వాళ్ళకి ప్రాణాలు ముఖ్యమా లేకపోతే వాళ్ళకి ఓట్లు ముఖ్యమా ఇప్పుడు ఇప్పుడు ఓట్లు ముఖ్యం సార్ ఎన్నికలు పెట్టకోకుండా ఆ రోజు అధికారి తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పగా ఉన్నాయి అంబో ఇందుడు చంద్రుడు ఇదే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలను కాపాడిన దేవుడు అన్నారు మరి ఆ దేవుడికి ఈ పోయే కాలం ఎందుకు వచ్చిందో ఈ పాడుబుద్ధి ఎందుకు వచ్చిందో ఈ ప్రజల్ని ఎందుకు ఇలా ఇబ్బందులు పాలు చేయాలని చూస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చూడండి తెలంగాణలో పెట్టిన ఎన్నికల్లో ఫార్టీ టూ పర్సెంట్ ఫార్టీ త్రీ పర్సెంట్ కూడా పోలవాల ప్రజలందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలండి అభివృద్ధి చేసే పదు ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి ఇన్ కేసు ప్రభుత్వం అయినా వైఎస్ఆర్ పార్టీ కానీ టీడీపీ కానీ ఇంకోటి కానీ తప్పులు చేస్తే శిక్షించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారండి సిద్ధంగా ఉన్నారు కానీ దానికి ఒక టైం ఉంటుంది కదండి దానికి ఒక పద్ధతి ఉంటుంది కదండి అదేమి లేకుండా ఈ నిష్టం వచ్చినట్టు కరోనా టైంలో అరే పిల్లల భవిష్యత్తు పోగొట్టుకున్నారండి నైన్త్ క్లాస్ చదివే పిల్లోడు టెన్త్లోకి వచ్చాడు నైన్త్లోనూ టెన్త్ పర్షన్ లోనూ టెన్త్ పర్షనే చదువుకున్నాడు ఎగ్జామ్ రాద్దామని వెళ్తే ఎగ్జామ్ రాయడానికి కా కా స్కూల్స్ లేవు స్కూల్స్ లేవు త్రీ ఇయర్స్ ఆడు టూ ఇయర్స్ వన్ ఇయర్ ఇలా వేస్ట్ అయిపోతే చదువుకునే పిల్లలు చదువు కూడా పక్కన పెట్టేశారు పెళ్ళిళ్ళు పక్కన పెట్టారు పేరెంటాలు పక్కన పెట్టారు పిల్లలు తల్లు తండ్రులు చచ్చిపోతే వాళ్ళ దినాలు పక్కన పెట్టేసారండి ఎందుకండి మాకు ఈ ఎన్నికలు తీసుకొచ్చి లేనిపోయినాయి రుద్దటం ప్రజల మీద భారం వేయటంతో అప్పని ఏం లేదండి ప్రజలు మళ్ళీ కరోనా మళ్ళీ పెరిగింది ఆంధ్రప్రదేశ్లో అనేది మళ్ళీ ఇప్పుడేదో ఇంకో కరో కొత్త కరోనా వచ్చింది దానికి భయపడి అసలు బయటికి రాడాలా దానికి భయపడి బయటికి రాడాలా వ్యాక్సిన్ ఇంతవరకు రాలా ఇదిగో అదిగో అన్నారు ఈ నెలలో అమలు చేయడానికి అన్నీ సిద్ధమైని అన్నీ సిద్ధమైనవి ఈ పరిస్థితుల్లో మళ్ళీ మీరు కరోనా టైంలో మీరు ఎన్నికలు నిర్వహిస్తే ఇది చాలా దారుణం అండి ప్రజలకు ఇష్టం లేనిది చేస్తున్నారు మీకు పార్టీ కావాలి టీడీపీ కావాలి మీరు అలా కమ్యూనిటీ వైడ్గా ఆ విధంగా చేస్తే మాత్రం చాలా దారుణంగా ఉందండి మరి ఇప్పుడు అంత హడావిడి చేస్తుంటే వాళ్ళు గెలుస్తారని నమ్మకం ఉందా అంటే వైసీపీకి వ్యతిరేకత ఉంది ఈ టైంలో మనం గెలుస్తామని ఉద్దేశమా లేకపోతే ఏ విధంగా చూడవచ్చు వాస్తవంగా వైసీపీ మీరు మీకు తెలుసు మీ ఇంట్లోనే మీ బంధువులకు అమ్మఒడి వచ్చి ఉంటుంది విద్యా దీవెన వచ్చి ఉంటుంది అట్లాగే నాడు నేడు కాలేజీలు ఇవన్నీ చూశారు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాలేజీ చూడండి అంతకుముందు ఎలా ఉందో మాకు తెలుసు ఇవాళ మీరు వచ్చి చూస్తున్నారు ఇది కాకకుండా డోక్రా మహిళల రుణాలు ఎనభై మూడు లక్షల మందికి మూడు లక్షల యాభై వేల మందికి కాపు సోదరీ మనులకి అట్లాగే చేనేత కార్మికులకి ఇరవై ఐదు వేలు బీసీఎస్సి ఎస్టీ మైనార్టీలకి పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇట్లా ప్రతి ఒక్క పథకాన్ని ప్రతి ఒక్క పథకాన్ని ఎవరైనా ఎప్పుడైనా వేసిన సందర్భం ఉందా ఉందా సంవత్సరం రెండు నెలలు ఈ పథకాలన్నీ కూడా కరెక్ట్గా అమలు చేసిన దేశ చరిత్రలో ఏ రాజకీయ ముఖ్యమంత్రి అయినా ఉన్నాడా లేడు ఈ ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు పక్కనున్న ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర అట్లాగే తమిళనాడు కేరళ కర్ణాటక పాండిచ్చేరి వీళ్ళందరూ కూడా ఒరిస్సా ఇలాంటి ముఖ్యమంత్రి మాకు కావాలి ఎలా చేస్తున్నావయ్యా జగన్ అని చెప్పి ఇక్కడికి వచ్చి వాళ్ళ అధికారులు వాళ్ళు కూడా గమనించెళ్తున్నారే హా ఇన్ఫోసిస్ సుధామూర్తి గారు కానించి అట్లాగే అపోలో హాస్పిటల్ ఆమె ఏదో సంగీతారెడ్డి గారు కానించి అనేక మంది పెద్దలు ఆమ్ ఆద్మీ పార్టీలు కానించి పెద్దలు ఇక్కడున్న మేధావులు ఇక్కడున్న మేధావులు రాజకీయ నాయకులు అందరూ కూడా ఏ విధంగా వచ్చి అప్రిషియేట్ చేస్తున్నారు ఇది అబద్ధమా ఇది అబద్ధమా అండి నిన్న అమెరికా కౌన్సిల్ నుంచి వచ్చి విశాఖపట్నంలో కౌన్సిల్ హబ్ పెట్టాలని అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఈ అడ్మినిస్ట్రేషన్ని మెచ్చుకుని జగన్న మెచ్చుకుని వెళ్ళారే అన్నీ అయిపోయినాయి కులాలు మతాలు గీతాలు అన్నీ అయిపోయినాయి ఇవాళ దేవుళ్ళ మీద పడ్డావు ఈ దేవుళ్ళ మీద పడ్డావు దేవుళ్ళు అని చెప్పి అక్కడ రథం తగలబెట్టి ఇంకోసారి ఇంకోటి చేసి మతతత్వ గొడవలు రెచ్చగొట్టి వీరు టీడీపీ వారు బీజేపీ వారు కూడానండి బీజేపీ వారు కూడా మీరు ఇస్తానటువంటి దుగిరాజపట్నం పోర్ట్ ఇవ్వండి మాకు ఇస్తానటువంటి మన స్టీ కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వండి మాకు ఇస్తానన్నటువంటి స్పెషల్ కేటగిరీ ఇవ్వండి మాకు ఇస్తానటువంటి కాపు సోదరుల రిజర్వేషన్స్ ఇవ్వండి మాకు ఇస్తానన్నటువంటి విశ్వవిద్యాలయాలు ఇవ్వండి విభజన చట్టంలో మాకు పెట్టినటువంటి మాకు ఇస్తానన్నటువంటి హామీల్ని మీరు ఆ రోజు పార్లమెంట్లో చెప్పిన హామీలను అమలు చేయండి అట్లాగే రైల్వే జోన్ విశాఖపట్నంలో చేస్తానన్నీ చేయండి అప్పుడు వచ్చి మీరు ఓట్లు అడగండి అంతేగాని గుళ్ళు తగలబెట్టావు గోపురాలు తగలబెట్టావు స్వామి చెయ్యి ఇది చేసో ఇంకోటి చేసో కాదండి అదేంటంటే బాప్తిజం తీసుకుంటున్నారు జగన్ పరిపాలనలో ఇంకోటి చేస్తున్నారు ఇంకోటి ఏమండి హిందూ రాజ్యం అండి ఇది హిందూ రాజ్యంలో హిందూ సమస్య మీద మీరు రావటం తప్పనరిసి ప్రజా అభివృద్ధి మీద మీరు రాగలుగుతున్నారా ఎన్నికల టైంలో యుద్ధాన్ని రెచ్చగొడతారు పక్క దేశాలను రెచ్చగొడతారు హిందూ ముస్లిం అంటారు మీ మీ యొక్క బీజేపీని ఇక్కడ లేదు టీడీపీని మీరు డెవలప్ చేసుకుంటానికి చూస్తారు కానీ ప్రజల మనోభావాలు ప్రజల భక్తి భావాలను రెచ్చగొట్టి ఏంటండి మీరు చేసింది ఐదు సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు మోడీతో ఉన్నావు ఆరు వందల హామీలు ఇచ్చావు ఏ అమలు చేసావు చూడండి మా మేనిఫెస్టో భగవద్గీత ఖురాన్ బైబుల్ అని చెప్పి దాన్ని ఆ విధంగా అమలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని రౌడీ అంటారు దొంగ అంటారు ఫ్యాక్షనిస్ట్ అంటారు రకరకాలుగా మాట్లాడారు ఒక అవినీతి చేసినటువంటి జేసీ దివాకర్ రెడ్డికి మీ మద్దత ఒక హత్య కేసులో ఉన్నటువంటి బీసీ సోదరుడు కొల్లు పార్స కొల్లు సారథకి మీకు అక్కడ ఇదా ఏమండి ఒక అవినీతి చేసినటువంటి మన నాయుడికి మీ సపోర్టా ఆయన మళ్ళీ టీడీపీ అధ్యక్షుడా ఏమండి ఆయన సంపాదించిన వేల కోట్లన్నీ కూడా అవినీతితో తీసుకొచ్చి బీసీలకు పంచలేదేంటండి పోనీ పీసీలకు పంచాడంటే ఓకే అతనికి సపోర్ట్ చేద్దాం ఇయ్యా నేరాలు మీరు ఎంత అవినీతి పరులో అందరికీ అర్థమైపోయిందండి సార్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ వద్దండక్సిన్ వచ్చిన తర్వాత చూద్దామనా వేరే వ్యాక్సిన్ అండి సేమ్ వ్యాక్సిన్ సార్ ఓన్లీ వన్ కాజ్ ఈస్ దేర్ వ్యాక్సిన్ ప్రజాభివృద్ధి ప్రజలకి ఏ మాన ప్రాణాలు కూడా పోకోకుండా ఇంత జాగ్రత్తలు తీసుకున్నాం ఆ జాగ్రత్తల్లో ఒక్క నెల రెండు నెలలు ఆగితే వ్యాక్సిన్ అది కంప్లీట్ అవ్వంగా అని ఇమీడియట్లీ అనక్షణం పెట్టుకోమనండి ఇన్ని అభివృద్ధి పథకాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కేడర్ కానీ ఎక్కడ భయపడే పని లేదు టీడీపీ టీడీపీ అయిపోయిందండి టీడీపీ టీడీపీ మునిగిపోయే నావా సముద్రంలో మునిగిపోయే నావా టీడీపీ సముద్రంలో చంద్రబాబు గారి సినిమా అయిపోయిందండి పప్పు గారి సినిమా అయిపోయిందండి ఈ పార్టీలో ఉండేవాళ్ళు ఎవరిగో లేరండి ఫర్ ఎగ్జాంపుల్ వంశీ గారు కానీ వీళ్ళు కానీ నాని గారు కానీ భావకుమార్ గారు కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది పెద్దలు ఆ కమ్యూనిటీలో ఉన్నోళ్ళు కూడా వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చి జగన్ చేసే అభివృద్ధి పథకాలు చూసి ఉన్నత పదవులు అధిరోహించి వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారండి ఇందులో ఆలోచించాల్సిన పని లేదండి ప్రజల యొక్క మాన ప్రాణాలే మాకు ముఖ్యం ప్రభుత్వానికి వాళ్ళకి ఇన్ని అభివృద్ధి పథకాలు చేసి అవి అమలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ప్రాణాలు కూడా ముఖ్యమే కదండి ప్రాణం అనేది ఉంటేనే కదా రేపు నువ్వు ఇచ్చిన ఇంట్లోకి మేము వెళ్ళగలిగేది నిన్న చూడండి ముప్పై ఒక్క లక్షల మందికి ఇల్లు ముప్పై ఒక్క లక్షలు ఇంటూ నాలుగురు ఉంటారు ఇంట్లో ఉంటారు కదా కోటి యాభై లక్షల మందికి ఇళ్ళు ఇచ్చిన చరిత్ర ఎక్కడన్నా ఉందండి మోడీ గారు కూడా స్వయంగా ఇవాళ అప్రిషియేట్ చేస్తున్నారు ఇవాళ అప్రిషియేట్ చేస్తున్నారు ఇక్కడున్న లోకల్గా ఉన్నటువంటి సీఎం రమేష్ సుజనా చౌదరి లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళు టీడీపీ కోవర్ట్ బీజేపీ వాళ్ళు మనందరికీ తెలిసిన విషయమే వాళ్ళు వ్యతిరేకించడం తప్పనిసి జగన్ గారి అభివృద్ధిని జగన్ గారి ఉన్నతని జగన్ గారు చేసేది చాలా కరెక్ట్గా ఉందండి ప్రజలకు కావాల్సినవి చేస్తున్నారు ఆ ప్రజల కోసమే ఇవాళ ఒక రెండు నెలలు పోస్ట్ పని చేయండి ఆ కరోనా వ్యాక్సిన్ అందరికీ డిస్ట్రిబ్యూట్ అవ్వగానే కంప్లీట్గా పెట్టుకోమనండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోమనండి నీకు రిటైర్మెంట్ అయిపోయేది వచ్చే నెలలో ఇరవయో తారీఖున ఆ డేట్ దగ్గరికి వచ్చేస్తుంది ఈ లోపే మార్చి లోపే ఎన్నికలు పెట్టేసి ఇది గిఫ్ట్గా నీ ఇష్టం వచ్చినట్టు ఈ నెల ఇరవై రోజులు రేపు ఫిబ్రవరి వరకు కూడా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వే ముఖ్యమంత్రి లాగా రాష్ట్రంలో చెలాయించాలనే ఉద్దేశంతో నీ టీడీపీకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఎన్నికలు కంటాక్ట్ చేస్తున్నావు ఏ విధంగా నూట యాభై ఒక్క మంది ప్రజలు యాభై ఒక్క పర్సెంటు ప్రజలు ప్లస్ ఎనభై రెండు పర్సెంట్ ఎంపీకి ఎంపీకి వేసిన ఓట్లు ఇవన్నీ కాదని ఏ విధంగా ఈ ముఖ్యమంత్రి అవినీతి పరులు లేకపోతే ఇంకోటి ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టండి ఈయన దించేయండి అని ఏ విధంగా కోర్టులో పిటిషన్లు వేశారు ఎంత ధైర్యం ఉంటే వేశారు ఎక్కడ జరుగుతుంది అవినీతి ఎక్కడ జరుగుతున్నాయి కొట్లాటలు ఇవన్నీ ఎవరు రెచ్చగొడుతున్నారు మీరు కాదా మీరు కాదా ప్రజలు నిన్ను దూరంగా పెట్టారని ఇవాళ ప్రజలకి ఇంత కష్టాన్ని తీసుకొచ్చి పెడుతున్నావే కోటి యాభై లక్షల మందికి వచ్చిన ఇళ్ళను నువ్వు కోర్టుల్లో వేసి ఆపేసావే నీకేదన్నా ఉంటే జగన్ మీద కక్ష తీర్చుకోవయ్యా జగన్ మీద చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా ఎన్నికల కమిషన్తో ప్లస్ శాసన మండలితో ప్లస్ కోర్టులతో ఇవాళ అన్నిటితో నువ్వు చేయాల్సింది చేసావు కులాలను అడ్డం పెట్టావు మతాలను అడ్డం పెట్టావు ఇదే ఇన్ని లక్షల కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడుతున్న జగన్మోహన్ రెడ్డిని భౌతికంగా కూడా లేకుండా చేస్తాడని చెప్పి మాకు చంద్రబాబు మీద అనుమానంగా ఉందండి ఈ ప్రజలు ఎక్కడ అన్యాయం అయిపోతారు అని చెప్పి భయంగా కూడా ఉందండి గత చరిత్రలో చూసుకుంటే ఒక వంగవీటి మోహన్ రంగ ఒక వివేకానంద రెడ్డి ఒక రాజారెడ్డి గారిని ఇదే రాజశేఖర్ రెడ్డిను వీళ్ళ తాత తండ్రి వీళ్ళని అక్కడ హోమ్ మినిస్టర్ మాధవ రెడ్డిని అట్లాగే వేరే వేరే హత్యలు అనేకం చేయించిన చరిత్ర ఇందండి పార్టీ ఇంది కాదండి మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు తిరిగి అన్ని సంవత్సరాలు పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి అవినీతి పనులు చెప్పలేక లేదండి కిందసారే మేము మా మాధ్య వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చేదండి నీతిగా ఓర్పుగా ఉన్న అరవై ఏడు మందిలో ఇరవై మూడు మంది పోయినా నలుగురు ఎంపీలు పోయినా ఆ తప్పు మనం చేయకూడదని నీతి కట్టుబడి ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఉన్నాడు కాబట్టి నీకు ఇంకా ప్రతిపక్ష హోదా ఉంది నీ రాజకీయాలన్నీ అర్థమైపోతున్నాయి చంద్రబాబు గారు ప్రజలు ప్రజలకి దయచేసి ఇంకా దిగజారిపోవద్దు ప్రజలని బాధ పెట్టద్దు వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎన్నికలు పెట్టుకోండి మీ ఎన్నికల్ని మీ యొక్క గెలుపుల్ని మేము స్వాగతిస్తామండి నిమ్మగడ్డ రమేష్ గారు ఇవాళ ఏంటండి మేము ఆల్రెడీ అంతకుముందు ఎలక్షన్కి వెళ్దామని మేము ప్రిపేర్ అయ్యి ఎలక్షన్ ముందుకెళ్తులు ఆ రోజున షడన్గా వచ్చి కరోనా ఉంది కరోనా విజృంభిస్తుంది అందుకని ఆపుతా అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది వాస్తవానికి అప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో కరోనా అనేది లేదు ఇవాళ మేము కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలి కొంతమంది కొన్ని లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలి సెకండ్ వేవ్ వచ్చింది జనాలు ఇబ్బంది పడతారు అంతకుముందు అలాగే అలాగే స్ప్రెడ్ అయ్యిందని చెప్పేసి మా ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఆలోచించి కరోనా వ్యాక్సిన్ మొత్తం రెడీ చేసుకొని జనాల్లోకి వెళ్ళి ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్న వెంటనే కోర్టు హాలిడేస్ నాకు తెలిసి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా కోర్టు హాలిడేస్లో ఉండటం జరిగింది అంటే వీళ్ళు ఏమి చేయలేరు అనే ఉద్దేశంతో నిమ్మగడ్డ రమేష్ గారు ఈ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రజల మొత్తము కూడా గమనిస్తున్నారు నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ఇవాళ టీడీపీ వాళ్ళ మనిషి చంద్రబాబు నాయుడు గారు తొత్తు అని ఎందుకంటే ఇవాళ మాకు ఎప్పుడు పెట్టినా కూడా మేము ప్లస్లోనే ఉంటాం కాకపోతే ఏంటంటే ప్రజలు ఇవాళ ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే కరోనా వ్యాక్సిన్ ఇవ్వడానికి ఎంప్లాయీస్ మొత్తము కూడా సిద్ధమై ఉన్నారు ఇవాళ మనకి ఓ విపరీతమైన ఎంప్లాయీస్ మెంట్ లేవు ఎంప్లాయ్మెంట్ మనకు లేదు ఉన్నవాళ్ళు మనం వినియోగించుకుంటూ ఉన్నాం వ్యాక్సినే ఇవ్వాలా మేము ఎలక్షన్ కోడ్ వస్తే ఎలక్షన్కి పంపించడానికి మేము వాళ్ళు చూసుకోవాలని అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఇవాళ షడన్గా వీళ్ళకి ఎలక్షన్ అనేది మేము కోడి తీసుకొస్తే వీళ్ళు ఒకవేళ ఓడిపోతారేమో అన్న ఆలోచనలో ఉన్నారు నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలే కావచ్చు నేను చూసుకుంటే ఇళ్ళ పట్టాలు ఇళ్ళు ఏ రోజు నుంచి ఇళ్ళు లేవని చెప్పేసి ప్రజలు బాధపడి కనీసం చచ్చిపోతే ఇంట్లో అద్దుకున్న వాళ్ళు ఇళ్లలో కూడా ఉంచట్లేదు చచ్చిపోయే ముందు సొంత ఉంటే బాగుండు అని కలలుగా ప్రజల కళను తీర్చిన వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తున్నారు భారతదేశం మొత్తం కూడా చూస్తుంది నిమ్మగడ్డ రమేష్ గారికి మేము ప్రజల తరపు నుంచి వినిపించుకున్నది ఒకటి ఇలా ఇలాంటి ఒక ఎంప్లాయ్మెంట్గా ఉండి ఒక పార్టీకి కొంగుపో కాసే విధంగా ఒక టీడీపీ గవర్నమెంట్ కొంగు కాసే విధంగా ఉండటం కరెక్ట్ కాదు మీలాంటి వాళ్ళు అసలు నాకు తెలిసి ఎంప్లాయ్మెంట్గా ఈ ఎలక్షన్ కమిషనర్గా కూడా పలికిరారని తెలియపరచుకుంటున్నాం ఎందుకంటే మీరు కనీసం మాకు చెప్పాల్సిన అవసరం ఉంది అయినా కూడా మా సీసీ గారు నిన్న వినిపించడం జరిగింది ఏమనంటే మేము ఎలక్షన్ సిద్ధంగా లేము అని మేము చేస్తున్నది మేము చేసుకుంటాం కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి న్యాయాలు ఉన్నాయి ధర్మం ఉంది ప్రజలు అంటుంది మాకు తప్పుకోకుండా కూడా మాకు ఇవాళ ఎలక్షన్ పెట్టినా మాకేం ఇబ్బంది పడేది ఏమీ లేదు కాకపోతే మేమేంటంటే ఎంప్లాయ్మెంట్స్ మొత్తాన్ని కూడా కలిపి ఈ కరోనా వ్యాక్సిన్కి యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి మీరు తీసుకునే నిర్ణయం కరెక్ట్ కాదని చెప్పి తెలియపరచుకుంటూ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు కరెక్ట్గా బుద్ధి చెప్తారని చెప్పి నేను తెలియపరచుకుంటున్నాను పథకం ప్రకారమేనండి ఇప్పుడు ఆ రోజున ఆల్రెడీ సిద్ధమయ్యి నామినేషన్లు వేసుకొని రేపు ఎల్లుండో మేము ఎలక్షన్స్కి వెళ్తుంటే ఆయన వెంటనే మేము ఎలక్షన్ రద్దు చేస్తాం కనీసం తెలంగాణలో కూడా ఒక పది కేసులు కూడా రాల కనీసం నాలుగైదు రోజుల్లో మాకు ఎలక్షన్ కంప్లీట్ అయిపోయేది కానీ వాళ్ళ ఒక కుట్రపూరితమైన రాజకీయం చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు విని ఆయన ఆ రోజు ఎలక్షన్ ఎలక్షన్ క్యాన్సిల్ చేయడం జరిగింది ఈ రోజున ఎలక్షన్ పెట్టాలని కూడా ఆయన పట్టుదలగా ఉండడానికి కారణం ఏంటంటే ఇవాళ మేము వ్యాక్సిన్ ఇచ్చి ప్రజలకి ఇలాంటివన్నీ రాకోకుండా కరోనా రాకోకుండా మేము ఎంత మంచి పనులు చేస్తున్నాము వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతున్నారు ప్రజల్లో స్థానం సంపాదించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దేవుళ్ళ అన్న విషయం ప్రజలు గమనిస్తున్నారు మా పార్టీకి మనుగుడు ఉండదని చెప్పేసి ఇది ఒక కు సూత్రపూర్వమైన రాజకీయం చేస్తున్నారని చెప్పి నేను తెలియపరుచుకుంటున్నాను

గా ఉండబట్టే ఈ రోజు అనవా చేయడం జరిగింది పబ్లిక్ అందరు గమనిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు ఇది అందరికీ తెలిసిన బహిరంగమైన నిజం చెప్పి నేను తెలియపరచుకుంటున్నాను ఏమంట చంద్రబాబు నాయుడు అండి ఆయనకి ఎవరో స్కీమ్పై దర్శకత్వం ప్రొడ్యూసర్ మొత్తం చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారు కూర్చోమంటే కూర్చుంటారు నుంచోమంటే నుంచుంటారు అందుకని ఇవాళ నిమ్మగడ్డ గారి మీద ఇవాళ బ్యాడ్ ప్రజల్లో ఇవాళ బ్యాడ్ అయిపోయాడు ఆయన నేను చెప్పేది ఒకటే ఒక గవర్నమెంట్లో ఒక ఎంప్లాయ్మెంట్గా ఉండి ఒక ఎలక్షన్ కమిషనర్ అంటే ఒక దేవుళ్ళలాగా చేయాల్సిన అవసరం ఉంది కానీ ఈయన ఒక వర్గానికి ఒక వ్యక్తికి ఈ రకంగా చేస్తున్నాడంటే తప్పుకోకుండా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో కీలు బొమ్మలాగా వ్యవహరిస్తున్నారు ఇంతకు ముందు పెడదామంటే ఇది కరోనా ఉంది అన్నారు ఇప్పుడు మరి కరోనా లేదా ఇప్పుడు ఈ వాళ్ళ ప్రజలకి సేఫ్టీ అదేనండి అదే నేను చెప్పేది ఏంటంటే ప్రజల సేఫ్టీ వాళ్ళకి అవసరాల ప్రజల అభివృద్ధి వాళ్ళకి అవసరాల కేవలం వాళ్ళ వాళ్ళకి నీచమైన రాజకీయాలు నీచమైన ఇప్పుడు వాళ్ళ పార్టీకి ఏంటంటే మనుగుడు లేకుండా అయిపోయిందండి ఈ రోజున మేము వ్యాక్సిన్ ఇచ్చి ప్రజలకి కరోనా రాకుండా చేస్తే వాళ్ళు ఎక్కడా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రజలకు కరోనా రావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారన్న ఆలోచనలో ఉండే కరోనా వచ్చిన టైంలో కూడా కనీసం మన రాష్ట్రం వైపు కూడా తొంగి చూడాల ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయన ప్రాణాలే ముఖ్యం కాబట్టి ప్రజలు కూడా గమనించేది ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్న నాటకము ఆయన చేతిలో కీలుబొమ్మలాగా ఉన్నాడు ఈయన ఇవాళ నిమ్మగడ్డ రమేష్ గారు అనేది గమనిస్తున్నారు తప్పుకోపోకుండా కూడా మళ్ళీ కూడా నీకు ప్రజలే బుద్ధి చెప్తారు అప్పుడు అయితే ప్రజల కంటే ప్రజల ప్రాణం ముఖ్యం అని చెప్పేసి ఎవరన్నారండి నిజంగా ప్రజల ప్రాణం ముఖ్య ముఖ్యమైతే వాళ్ళ కొడుకు కూడా చిన్నవాడే ఎంగు వయసు ఏ రోజన్నా గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేశాడండి గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందని చెప్పి కనుక్కున్నాడండి ఏ రోజన్నా కరోనా ఉన్న ఆ పది నేళ్ళు ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ కనిపించాడండి ప్రజల ప్రాణాలు ముఖ్యమా ప్రజల ప్రాణాలు ముఖ్యమైతే ప్రజలకు ఆయన ఏం చేశాడండి ఏ రోజన్నా ఇల్లు ఇవ్వాలన్న ఆలోచన ఆయనకు వచ్చిందండి ప్రజలకు పథకాలు ఏ రోజున ఈ రకంగా ఇచ్చాడండి ఆయన స్వార్థము ఆయన సామాజిక వర్గం స్వార్థము ఆయన వర్గాల బినామీలు పెట్టుకోవటము ఆయన బిజినెస్లు చేసుకోవటము రాష్ట్రం రాష్ట్ర గవర్నమెంట్ని ఈ రోజున రోడ్ల మీద పడేసేసి ఖజానా ఖాళీ చేసేసి ఈ రకంగా ఈ రకంగా ఇవాళ ప్రజలు రోడ్డు మీద పడే పడే పరిస్థితి కనపడుతుందండి ప్రజలు గమనిస్తున్నారు ఆయన ప్రజల మనుషులు అయితే ఏ రోజో ఆయన మొన్నే ఆయనకు అత్యంత మెజార్టీ ఇచ్చి కూర్చోబెట్టారు ప్రజలు గమనించారు కాబట్టి చీకొట్టి చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్షంలో కూడా లేకోకుండా చేసాడండి వాడు